ఫ్రెష్గా టాక్స్ ప్రారంభించాలి, చర్చలు జరపాలి. వారు సమంజసమైన కోరికలు. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే పిఆర్సీ అమలు చేస్తానని బహిరంగ సభల్లో ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు కాలయాపన చేసి ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పిఆర్సీని ప్రకటించడం, వారు రోడ్ల మీదకి రావడం, ధర్నాలు చేయడం, ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం నడపడం అనేది అసాధ్యమైనటువంటి వైఖరి అంశం. రాష్ట్రవ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా ఇంటి అద్దెలు పెరిగాయి. ప్రభుత్వం అద్దె ఎలవెన్స్ని ఏ విధంగా తగ్గిస్తుంది? సుమారుగా 4% అద్దె అలవెన్సులు తగ్గించిందంటే ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం కుట్రపూరిత వ్యవహారంగా వ్యవహరిస్తుంది. ఉద్యోగులు పిట్మెంట్ని అడిగితే అద్దె అలవెన్స్ను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏ విధమైనటువంటి సంకేతాలను ఇస్తుందని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఉద్యోగులు గవర్నమెంట్ కాదు, ఉద్యోగులు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని ఇప్పటివరకు ప్రకటించారు. కానీ మేము చెప్తున్నాం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల ఎనిమీ గవర్నమెంట్గా ఉంది, ఫ్రెండ్లీ గవర్నమెంట్గా లేదు, ఎనిమీ గవర్నమెంట్గా ఉందనేది భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఉద్యోగుల్ని పిఆర్సీ పేరట నట్టేటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముంచింది. మధ్యంతర భృతి కంటే ఫిట్మెంట్ను తగ్గించి ఇవ్వడం ఉద్యోగులను నమ్మించి మోసం చేయడమే అనేది బీజేపీ యొక్క అభిప్రాయం. హెచ్ఆర్ఏ అని తగ్గించి ప్రభుత్వ ఉద్యోగుల్ని ఇంతటి అన్యాయాన్ని గతంలో ఏ ప్రభుత్వ ఉద్యోగులు కూడా చూడలేదు, ఏ ప్రభుత్వం కూడా చూడలేదనేది భారతీయ జనతా పార్టీ, ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా వ్యవహరించలేదనేది. ఎరియర్స్ గురించి ప్రభుత్వం పల్లెత్తు మాట కూడా అనే ప్రసక్తి లేదు. జీతభత్యాల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా తేడా ఉంది. అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం నోటికి వచ్చినట్లు మాట్లాడడం సమంజసం కాదు. ఉద్యోగుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది, ఉద్యోగులకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడతాం. ఉద్యోగుల కోరికలు సాధించే వరకు చేసే ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఇక ఆత్మకూరులో జరిగినటువంటి సంఘటన విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. కేసులు నమోదు దగ్గర నుంచి అరెస్టుల వరకు ముస్లిం తీవ్రవాద సంస్థల పట్ల ఒక విధంగాను, హిందువుల పట్ల ఒక విధంగాను వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇండియన్ పెనల్ కోడ్ను అమలు చేయడంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుంది. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన పురోహిత్కి రిమాండ్కి పంపించారు. హిందువులకు వ్యతిరేకంగా పోస్టు పెట్టిన హిదాయతుల్లాను స్టేషన్ బెయిలు ఏ విధంగా ఇస్తారు? ఇద్దరిపై పెట్టిన సెక్షన్లు ఒకటే అయినప్పుడు పురోహిత్కి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా రిమాండ్కి పంపించడం, అసలు హోమ్ మినిస్టర్ ఏ విధంగా భావిస్తున్నారు? హోమ్ మినిస్టర్ వెంటనే దర్యాప్తు చేసి ఈ అధికారులపై తక్షణం చర్యలు చేపట్టాలి. మీరు గమనిస్తే వారిద్దరి మీద కూడా ఒకే సెక్షన్లతో కేసు పెట్టడం జరిగింది. రెండు కూడా 153A, అలాగే 505 ఐపీసీ, ఈ రెండు కూడా ఒకటే కేసులు.
కానీ ముస్లింలకి స్టేషన్ బెయిల్ ఇచ్చారండి పోలీసు వాళ్ళు. కానీ మా కార్యకర్త ఆయన హిందూ, బీజేపీ జిల్లా ట్రెజరర్ ఆయన రిమాండ్కి పంపించారు. అంటే అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో, ఈ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో అనే దానికి ఇదొక మచ్చు తునగ్గా మేము భావిస్తున్నాం. నేను ఈ ప్రభుత్వాన్ని మతతత్వ ప్రభుత్వం అంటాను. ఈ విధంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని మతతత్వ ప్రభుత్వంగా నేను భావిస్తున్నాను. బనగానపల్లిలో హిందువులను ఉద్దేశించి మాట్లాడిన ముస్లిం నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. చాలా తీవ్రంగా మాట్లాడారు. మీరు ఆ వీడియోస్ కానీ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే కబడ్దారని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని కబడ్దార్ అనేటువంటి శబ్దాన్ని వాళ్ళు వినియోగించి మాట్లాడారు. మా యొక్క ట్రెజరర్ని ఎక్కడి నుంచో వచ్చారు అనే అభిప్రాయంతో మాట్లాడారు. చాలా వారు భాష విన్నట్లయితే ఈవేళ హిందువులకు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం అనే అభిప్రాయాన్ని బనగానపల్లిలో ఉన్నటువంటి ముస్లింలు మాట్లాడడం బీజేపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎక్కడ వారి మీద అరెస్టులు లేవు. ఏదో ఒక చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో పెడితే వెంటనే అరెస్ట్ చేస్తారు. అదే ఆత్మకూరులో శ్రీకాంత్ రెడ్డి కొంతమందిని చంపారు అని పోస్టులు పెట్టారు. ఎవరిని అరెస్ట్ చేయలే, ఎవరిని శ్రీకాంత్ రెడ్డి చంపలేదే. శ్రీకాంత్ రెడ్డి మూలంగా గాయపడిన వ్యక్తులు వాళ్ళు లేరే ఎక్కడ. అయినప్పటికీ ఆ పోస్టు పెట్టిన వాళ్ళు ఇలాగే పోస్టులు పెడితే హిందువులు వినాయకుడి విగ్రహం విషయంలో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు అరెస్ట్ చేశారు. కానీ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆవేళ ఆ పోస్టు పెట్టిన మూలంగా పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. అలానే శ్రీకాంత్ రెడ్డిని చంపేయడానికి ప్రయత్నం చేశారు. మరి దాన్ని వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. వాళ్ళ మీద ఎవరి మీద ఆ పోస్టు పెట్టిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు.